వర్ధిల్లు వెయ్యేళ్ళు జీవించు నూరేళ్ళు తరించే నీవాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి తెలిపినాయి నీకు విషయం జన్మదిన శుభాకాంక్షలే వర్ధిల్లు వెయ్యేళ్ళు జీవించు నూరేళ్ళు తరించే నీవాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి తెలిపినాయి నీకు విషయం జన్మదిన శుభాకాంక్షలే
చెప్పడం జరిగింది. సారీ ఇందులో మన పనిలో ఈరోజు ఒక 4000 మొక్కలు నాటుతున్నాము. మన మీడియాలో ఒక 3200 మొక్కల వారికి, అలాగే కిలాలో ఒక 500 మొక్కలు, బైపాస్ రోడ్లో ఒక 500 మొక్కలు, మొత్తం 4000 మొక్కలు నాటుతున్నాము. ప్రతి ఒక్కరు కూడా వారి వారి ఇంటి ముందున్న మొక్కలని సంరక్షిస్తూ ముందు ముందు ఆక్సిజన్ పెరగకుండా అందరూ కూడా చిత్తాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైతే ఇంటి ముందు చిత్తాన్ని వారు వారు నీరు బస్ కాపాడాలని కోరుతూ ఇట్టి కార్యక్రమాన్ని తెలంగాణ జాతిపిత రైతు శ్రామికులు అపర భగీరథులు మన జనహృదయ నేత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు టోటీ వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు ప్రముఖ వైద్యులు మన గౌరవ డాక్టర్ సంజయ్ అన్న గారికి వీరు పారిపోయిన తెలంగాణ నేలని హరిత వనంలా మార్చేటువంటి గొప్ప కార్యక్రమం హరితహారం కార్యక్రమం తీసుకుని వచ్చి మన పర్యావరణాన్ని పరిరక్షించే దిశగా వాతావరణంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రతలను తగ్గిస్తూ మరీ ముఖ్యంగా రోజు రోజుకు పెరుగుతున్నటువంటి కాలుష్యాన్ని తగ్గించే దిశగా మరి పొల్యూషన్ కంట్రోల్లో మన స్టేట్ని మన దేశానికి ఆదర్శంగా మార్చారు ఈ రోజున మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు. మరి అదేవిధంగా ఈరోజు మరి జన్మదినాన్ని పురస్కరించుకుని గౌరవ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ఒక మహత్ కార్యక్రమాన్ని అందించారు. మంచి ఆలోచనతోనే వారి స్టేట్ మొత్తం మీద కూడా కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని అందించి మమ్మల్ని అందరినీ కూడా ఇంత మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం చేశారు. అలాగే ఈ రోజు వారికి సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ముఖ్యంగా మన జగిత్యాల మున్సిపల్ తరఫున కూడా ఈ రోజున 4000 మొక్కల్ని నాటడానికి కార్యాచరణ సిద్ధంగా ఉంది. మరి 2000 మొక్కల్ని టార్గెట్ ఇచ్చారు జగిత్యాల మున్సిపాలిటీకి, కానీ మేము 4000 మొక్కల్ని ఈ రోజు నాటుతున్నాము. అలాగే ఇక్కడ మరియు సెంట్రల్ డివైడర్స్ లో టవర్ సర్కిల్ దగ్గర అంటే మొక్కలు పెట్టడానికి వీలైన ప్రదేశాలలో కూడా కుండీలు ఏర్పాటు చేసి మొక్కలు పెడుతూ ఉన్నాము. మరి ఈ రోజున మరి ఒక మంచి ప్రైమ్ లొకేషన్ లో పక్కనే మాతా శిశు కేంద్రం ఉంది తొందరగానే ప్రారంభానికి, అలాగే తెలంగాణ డయాగ్నోస్టిక్ పక్కనే ఉంది. ఇలాంటి మంచి ప్రైమ్ లొకేషన్ లో గౌరవ శాసనసభ్యులు సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. అలాగే మరి ముఖ్యంగా మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ బృహత్ కార్యక్రమంలో పట్టణ ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని మన పట్టణం కానివ్వండి, అలాగే తెలంగాణ రాష్ట్రం కానివ్వండి హరిత శోభను సంతరించుకునే దిశగా మరి భావి తరాలకు మన పిల్లలందరికీ కూడా పర్యావరణం పచ్చని పర్యావరణాన్ని మంచి శ్వాసించే గాలిని చక్కని వాతావరణాన్ని కూడా భవిష్యత్ తరాలకు వృక్ష సంపదను అందించే దిశగా ఒక మంచి కార్యక్రమం తలపెట్టాము కోటి వృక్షార్చన అని. మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి మర్యాద పూర్వకంగా మనం ఇచ్చుకునే పుట్టినరోజు బహుమతి ఇది. దయచేసి ప్రజలందరూ కూడా సహకరించాలని వారి వంతుగా అందరూ ప్రజాప్రతినిధులు నాయకులు అందరూ కూడా వివిధ వార్డులలో కూడా డెఫినెట్ గా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాలని, అలాగే నాటిన మొక్కలను జాగ్రత్తగా సంరక్షించాలని కూడా కోరుతూ మరీ ముఖ్యంగా మరి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అనుక్షణం ప్రజల కోసం ఆలోచించినటువంటి మహానేత మహానాయకులు ముఖ్యమంత్రి వర్యులు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని, మరి అనుక్షణం ప్రజల గుండెల్లో ఉండే నాయకులు అనుక్షణం ప్రజల బాగులగుల గురించి అభివృద్ధి గురించి ఆలోచించేటువంటి నాయకులు ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ జగిత్యాల పట్టణ ప్రజలందరి పక్షాన జగిత్యాల మున్సిపల్ కౌన్సిల్ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చి మరీ ముఖ్యంగా తమ విలువైన సమయాన్ని మన కౌన్సిల్ కోసం కేటాయించి ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారికి, విచ్చేసిన పెద్దలందరికీ గౌరవ కౌన్సిల్ సభ్యులకు పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సందర్భంగా గౌరవ రాజ్యసభ సభ్యులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కోటి వృక్షార్చన అనే పిలుపు ఇచ్చిన మేరకు వేలాది మొక్కలు నాటే కార్యక్రమానికి ప్రారంభ కార్యక్రమానికి నేను ఆహ్వానించిన మున్సిపల్ చైర్పర్సన్గా
ఒకసారి కేసీఆర్ జన్మదిన సందర్భంగా జగిత్యాల పట్టణం మరియు నియోజకవర్గ ప్రజలందరి పక్షాన కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దాంతో పాటుగా మన వెనుకబడ్డ తెలంగాణను పునర్నిర్మించే భాగంలో అహర్ మిషన్ కృషి చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నో గురేళ్ళు ఆయురోగ్యాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుడు కూడా ప్రార్థిస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గజ్జల్లో ఒక మీటింగ్ లో చాలా చెట్లు పెడతాం ఇదంతా కూడా పెద్ద ఎత్తున పెరగాలని చెప్పి ఒక నినాదం ఇచ్చింది. హరితహారం కార్యక్రమం ప్రారంభించిన సందర్భంగా అప్పుడు టీవీలో చూసినప్పుడు నేను కూడా అనుకున్నా ఇలా ఈ ఏరియాలో పెద్ద నీళ్ళే లేవు, ఎందుకంటే నాకు కూడా తెలిసే కార్యకర్తలు కొంతమంది మా దగ్గర వాళ్ళకి భూమి ఉన్నాయి, అక్కడ నీళ్ళే లేవు, ఎట్లా వెళ్తాయి ఏంది అనుకున్నాను. అది ఆనాడు విషయం. కానీ ఆరున్నర సంవత్సరాల ప్రతి ఎకరాకు నీళ్ళొచ్చే విధంగా భూగర్భ జలాలు పెరిగే విధంగా వారు ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నారు. ఇలా మనం జగిత్యాల చుట్టూ వెళ్తుంది భూగర్భ జలాలు పెరిగినాయని అందరూ చెప్తున్నారు. చుట్టూ చెరువులన్నీ నిండుగా ఉండడం, కాలువలు బాగు చేయడం, కరెంట్ ఇవ్వడం ఇవన్నీ తోడు కూడా ఇవాళ ఎక్కడ చూస్తే అక్కడ చెట్లు చేమ పంట పొలాలు దొరుకుతుంది. దాంతో పాటుగా వృక్ష సంపద పెంచుతుంది. అడవులలో మొదలుకొని అడవులలో మొదలుపెట్టి పట్టణంలోని వాడల వరకు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఒకప్పుడు ఒకటి రెండు నర్సరీలు ఉండేవి, మొక్కలు దొరికేటివి కావు. అలా ప్రతి గ్రామాన తక్కువ తక్కువ ఒక 20,000 ముక్కల నుంచి 1,00,000 ముక్కల వరకు వేస్తున్నారు. ప్రతి చోట కూడా ఫారెస్ట్ నర్సరీలు లేవు. అదే విధంగా అర్బన్ నర్సరీలు అంటే పట్టణాలలో జగిత్యాల లాంటి మున్సిపాలిటీలలో అందరూ కూడా వచ్చాయి. కానీ దురదృష్టవశాత్తు మన దగ్గర అంతకుముందు ఎవరు కూడా పట్టించుకోలేదు. దానితో ఇలా మనం ఒక మాట చెప్పాలంటే జగిత్యాలలో దాదాపు ఒక సంవత్సరం కొద్ది వెనుకబడ్డం కాదని కాదు ఇది. ఎందుకంటే కౌన్సిల్ కొత్తగా రావడం, అప్పటికే కొంత సీజన్ జరిగిపోవడం, ద్రవ్యోడి వరకు రావడం, దానివల్ల కొంత వెనుకబడ్డం. ఏమున్నా కానీ ఈ సీజన్ లో మొదలు పెట్టేది ఉండే, కానీ ఆ సందర్భంలో వర్షాలు కరోనా రెండు కలిసి నడిచినాయి మనకు. వీటన్నిటి వల్ల కొంత వెనుకబడ్డం అయినా కానీ మన కమిషనర్ గారు మున్సిపల్ వివిధ హోదాలోని అధికారులు కార్మికులు దాంతో పాటుగా మన కౌన్సిలర్స్ ప్రజాప్రతినిధులు ప్రజలందరి భాగస్వామ్యంతో ఇందరు తీసుకెళ్తా ఉన్నారు. రోజు ఇప్పుడు కిష్టపేట వెళ్తా ఉన్నాం, కలెక్టర్ గారు కూడా వస్తారు, మా మీడియా ముందు కూడా చెప్తా ఉన్నా. అక్కడ గౌడ సోదరులు గౌడన్నారు ప్రత్యేకంగా హైదరాబాద్ వెళ్ళి పెద్ద పెద్ద ఈత ముక్కలు కొనుక్కొని వచ్చారు సొంత ఖర్చులతో. ఇప్పుడు ఆ కోటి వృక్షాచరణలో భాగంగా ఈత చెట్లు పెట్టే కార్యక్రమం ఉంది. ప్రతి గ్రామాల్లో కూడా అంటే కోటి ముక్కలు పెట్టాలి అంటే మరి ప్రతి నియోజకవర్గానికి 1,00,000 పెట్టాలి. ఆ లక్ష్యాన్ని పూర్తి చేయడానికి గౌరవ కలెక్టర్ గారి నేతృత్వంలో అన్ని గ్రామాలలో కూడా అధికార యంత్రాంగం అన్ని వారందరూ కూడా పూర్తిగా సమాయత్తమై ఎక్కడికక్కడ కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇవాళ మనం ఎట్లయితే ఇక్కడ పెట్టుకున్నామో రాష్ట్రం అంతా కూడా ఇదే విధంగా జరుగుతుంది. మన నియోజకవర్గం అయితే వెరీ కాన్ఫిడెంట్, డెఫినెట్ గా ఎందుకంటే తెలంగాణలోని ప్రతి బిడ్డకు కేసీఆర్ గారు ఒక దేవుడు లాంటి వాడు కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఇవాళ ముక్కలు పెట్టే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు. వారు ఇవాళ ఒక రైతుల విషయంలో కాదు, సంక్షేమం విషయంలో కానీ, విద్య విషయంలో కానీ, పట్టణాల అభివృద్ధి విషయంలో, గ్రామాల అభివృద్ధి విషయంలో, ప్రతి దాంట్లో అన్నింటికంటే ముఖ్యంగా శాంతి భద్రతల విషయంలో, మత సామరస్యాన్ని కోసం అన్నింటికోసం వారు పాటుపడుతున్న వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. వారు జన్మదిన సందర్భంగా ఈనాడు ముక్కలు నాటే కార్యక్రమాన్ని మాతా శిశు కేంద్రం వద్ద మన మున్సిపల్ చైర్మన్ గారు, కౌన్సిలర్ గారు, కమిషనర్స్ అరణ్య చేయడం జరిగింది. ఆ సందర్భంగా మనం ఆహ్వానించినందుకు దీంతో పాల్గొన్న అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు.